దేశవ్యాప్తంగా కరోనా ప్రజలను అతలాకుతలం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. అనేక సంస్థలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అందులో భాగంగా టాక్సీ వాహనదారులు ప్రైవేట్ సంస్థలతో ఫైనాన్స్ తీసుకుని వాహనాలకు నెల నెల ఇన్స్టాల్మెంట్ చెల్లించేవారు. కరోనా రావడంతో టాక్సీదారులకు బాడుగలేక వాహనాలకు ఇన్స్టాల్మెంట్ కట్టలేక వారి కుటుంబ పోషణ కూడా భారమైంది. దిక్కుతోచని స్థితిలో వారి జీవితం వెలవెలలాడింది. దీనిపై తిరుపతి నుంచి మా 19 న్యూస్ ప్రతినిధి మురళి పలు వాహనదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఒక టాక్సీదారుడు రోజు గడవకు పోతే వాళ్ళ కుటుంబం గాని అక్కడ అందులోని వ్యక్తులు గాని జీవనాధారం చాలా కష్టంగా ఉంది. అలాంటి తరుణంలో ఒక పక్క కరోనా వచ్చి వాళ్ళ కుటుంబాలను వేధించడం జరిగింది. ఏదో కరోనా నుంచి బయటపడ్డాము అనుకొని బయటకు వచ్చిన తరుణంలో రోడ్డుపై వాహనదారులు వచ్చిన వెంటనే వాహనాలను పెయిన్ వేయడము, వారి యొక్క పన్ను పెంచడము, ట్యాక్స్ పెంచడము తదితర విషయాల ద్వారా వాళ్ళు చాలా సతమతమవుతున్నారు. అలాంటి వాహనదారులు మనతో ఇప్పుడు ఉన్నారు. స్టాండ్ చూసినట్లయితే ఎంతోమంది వాహనదారులు ఇక్కడ వారి యొక్క గిరాకీ లేకుండా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి వారి యొక్క జీవనాధారం ఎలా గడిపేది అని చూస్తున్నారు. అలాంటి తరుణంలో కొంతమంది మనతో టాక్సీదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోయింటే పడినా ఏదో ఇప్పుడు ఏదో వదిలారు బతకాలి అని ఏదో వచ్చిన తర్వాత ఈ ట్యాక్సీలు అనడం ఎత్తేస్తే చాలా వరకు మేము సేఫ్ అవుతాము. ట్యాక్సీలకు ట్యాక్సీలు ఫైన్ వేసి రుసుం తెచ్చుకోవడం చాలా బాధాకరం. అది మాకు గవర్నమెంట్ తరఫున మాకు ఏదైనా అలా చేస్తే బాగుంటుందని ఈ చలానాలను కూడా మరి ఓవర్గా ఈ కట్టడము ఓవర్గా చేయడము చాలా రోడ్డు మీద తిరగాలంటేనే భయం వేస్తాం. ప్రభుత్వం 10,000 సహాయం చేశాము వాహనదారులకు అంటుంది. ఈ 10,000 మీకు ఎంతవరకు ఉపయోగపడింది అంటున్నారు? 10,000 రోడ్డు మీద తిరిగేటప్పుడు అయితే ఉపయోగమే సార్, ఇప్పుడైతే ఉపయోగమే సార్. 10,000 ఓకే కాదని చెప్పడం లేదు. ఈ చలన రూపంలో మాకైతే అలాంటి డబ్బులన్నీ ఏమన్నా ఇప్పుడు మీకు వాహనాలు నడవడానికి ఏమైనా గిట్టుబాటు అవుతుందా? ప్రజెంట్ అయితే ఏం లేదు సార్, డీజిల్ రేట్లు కూడా పెరిగిపోయాయి. డీజిల్ రేట్లు పెరిగిన తర్వాత అసలు బడిగలే లేవు సార్, కనీసం 2 నెలలు అవుతుంది. ఏదో రావడం బడ్డి తుచ్చుకోవడం పుచ్చుకోకుండా ఉండడం కోసం ఇక్కడ నిలబడి మీ ప్రధాన ఆధారము ఇదేనా? ఇదే ఉద్దేశం సార్, ఇదే ఉద్దేశం సార్, ఇదే ఉద్దేశం. వేరే మీరు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడే మార్చి నుండి ఇప్పటి వరకు కట్టాల్సిన ట్యాక్సులు మొత్తం ఎత్తేస్తే తర్వాత ఒక్కొక్కరు అనేది కట్టించుకుంటే హ్యాపీగానే ఉంటాం సార్. అంత మాట్లాడుతూ ప్రభుత్వము మార్చి నుంచి ఇప్పటి వరకు ట్యాక్సులు అనేది మొత్తం ఎత్తేస్తే బాగుండు అవుతున్నారు. అదేవిధంగా వాహనదారులకు ప్రభుత్వం ఇచ్చిన 10,000తో పాటు ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళ కుటుంబాలు పోషణ బాగుంటుందనేసి మొత్తం మాట్లాడడం జరిగింది.